ఈరోజు జగన్ మోహన్ రెడ్డి 4 సంవత్సరాల పరిపాలన మీద ప్రజల్లో వచ్చినటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకత మళ్ళా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలన రావాలని చంద్రబాబు నాయుడు గారి సభలకు వస్తున్నటువంటి లక్షల మంది జనాన్ని చూసి చేతులు ఎత్తేసినటువంటి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు పోలీసుల్ని పెట్టుకొని తప్పుడు కేసులతో తప్పుడు విధానాలతో ప్రతిపక్షాలని గొంతు నొక్కాలని చూస్తా ఉన్నారు ఆఖరికి సినిమా వాళ్ళు కూడా మీరు ఇక్కడ పెట్టుకోవడానికి లేదు మీరు మా చేతుల్లో ఉండాలి ఏంటిది అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగమా ఈ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగమా అని చెప్పి ప్రజలు నివ్వెరపోతా ఉన్నారు జగన్ రెడ్డి అని అడుగుతా ఉన్నాం కాబట్టి అధికారులు ఇప్పటికైనా చిత్తశుద్ధితో చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించవలసినటువంటి అవసరం ఉంది మీరు తాడేపల్లి చెప్పిందనో లేదంటే సీఎం ఆఫీస్ చెప్పిందనో లేదంటే ఇంకొక హైకమాండ్ చెప్పిందనో వ్యవహరిస్తే భవిష్యత్తులో న్యాయ పోరాటాలు ప్రజా పోరాటాల ద్వారా ఈ ప్రభుత్వ నిరంకుశ విధానాలను ఎదుర్కొంటామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళే హక్కు ప్రతిపక్షాలకు ఉంది ప్రతిపక్షాలకి ఏదైతే రోడ్ షోలో సభలో పెట్టుకునే ఉన్నటువంటి హక్కుని కల్పించవలసినటువంటి బాధ్యత కూడా పోలీసుల మీద ఉంది రేపు 27వ తారీఖు నుంచి ఏదైతే నారా లోకేష్ గారు చేపడుతున్నటువంటి పాదయాత్ర దానికి కూడా డీజీపీ ఆఫీసులో అనుమతుల కోసం పెట్టాం మరి దానికి ఎన్ని కాకమ్మ కథలు పెడతారో యువగలంకి చూస్తాం దాన్ని కూడా ఈ మీడియా ద్వారా కూడా చెప్తా ఉన్నాం అక్కడ చిత్తూరు జిల్లా ఎస్పీకి ఇచ్చాం అనుమతుల కోసం రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు శాంతియుత మార్గంలో పాదయాత్రలు అలాగే సభలు రాజకీయ పార్టీలు పెట్టుకొని తమ విధానాల్ని ప్రభుత్వ అవినీతిని ప్రభుత్వ ప్రజల వ్యతిరేకతని చెప్పే హక్కు రాజకీయ పార్టీలకు ఉంది దీనికి కూడా యువగళం లోకేష్ గారి పాదయాత్ర జనవరి 27వ తారీఖున జరగబోయే పాదయాత్ర మేమైతే మీరు చెప్పిన పద్ధతిలోనే డీజీపీ గారికి అనుమతి కోసం దరఖాస్తు చేశాం మళ్ళీ కన్సెంట్ ఎస్పీకి జిల్లు చిత్తూరు జిల్లా ఎస్పీకి చేశాం ఇంతవరకు దాని మీద సమాధానం చెప్పలేదు మీరు కోరినటువంటి మీరు పెట్టినటువంటి నిబంధనలకి చట్టంలో ఉన్నటువంటి మా హక్కులకి ఈరోజు పాదయాత్రకి అనుమతిని కూడా త్వరలో ఇస్తారని ఆశిస్తున్నాం ఖచ్చితంగా ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అసలు పర్యటన ఎక్కడ చేశారు చేయనిచ్చారండి అక్కడ చంద్రబాబు నాయుడు గారు బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగి కుప్పం ఎంట్రన్స్ లోనే డీఎస్పీ ఆపేశాడు డీఎస్పీ ఆపేసి వెళ్ళటానికి వీల్లేదన్నట్టు స్థానిక శాసనసభ్యుడిని ఒక మాజీ ముఖ్యమంత్రిని నిలువరిస్తే నువ్వు ఎందుకు ఆపుతున్నావయ్యా అని అడిగితే అనుమతులు లేవన్నాడు మా నియోజకవర్గంలో ఆయన ఏమి సభలు పెడతలేదు ఆ నియోజకవర్గంలో ఆయన ఏమి బహిరంగ సభలో రోడ్ షోలో చేయటం లేదు నియోజకవర్గ పర్యటనకు వెళ్తున్నాను అని అంటేనే భయపడిపోయినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి తాడేపల్లి ప్యాలెస్ ఇచ్చినటువంటి ఆదేశాలకి లోబడి అక్కడ డీఎస్పీ వ్యవహరించారు మీడియాలో వచ్చినాయి ప్రచార రథాన్ని సీజ్ చేశారు ఎందుకు సీజ్ చేశామని అడిగారు మీరు బయలుదేరండి మీరు వెళ్ళేలోపు మీ ఆఫీస్ ముందు పెడతామన్నారు దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారో కూడా ప్రచార రథం తెలియలా ఎన్ని జరిగినాయి కదా ఇప్పుడు ఆయన
పాదయాత్ర ద్వారా కుప్పం నియోజకవర్గంలో గ్రామాలు పర్యటించే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని అక్కడికి మహిళలు పార్టీ నాయకులు వచ్చారో వాళ్ళ మీద 307 కేసులు పెట్టారు. మహిళంట సిఐని చంపబోయిందంట. ఒక మహిళలు సిఐని చంపబోతే దాన్ని 307 కేసు కింద కడితే జడ్జి గారు చీవాట్లు పెట్టి ఏంటి తప్పుడు కేసులు అని చెప్పి ఆ రిమాండ్ను రిజెక్ట్ చేసిన దాన్ని కూడా మనం చూసాం. అంటే పోలీసులు అడుగుతూ ఉన్నాం ఇవాళ మీకు కనీసం సిగ్గను పెంచట్లేదా, ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారు, 307 కేసులు పెడుతున్నారు, కోర్టులు రిజెక్ట్ చేస్తూ ఉన్నాయి, అప్లై కానటువంటి సెక్షన్లు పెడతా ఉన్నారు. మీరు దర్యాప్తు చేయాల్సినటువంటి కేసు వివేకానంద రెడ్డి గారి హత్య కేసేమో పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది. మీ దెబ్బకి, మీ దర్యాప్తు దెబ్బకి కోర్టే ఈ రాష్ట్రంలో ఈ పోలీసుల వల్ల కాదు, సిబిఐ పోలీసుల మీదే, దర్యాప్తు చేస్తున్న పోలీసుల మీదే ముఖ్యమంత్రి బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ముఖ్యమంత్రి బాబాయ్ కేసు అయినా సరే సిబిఐ వాళ్ళ మీదే కేసులు పెట్టారు ఈ పోలీస్, రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్. దానికి వివేకానంద రెడ్డి గారి కుమార్తె సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఈ రాష్ట్రంలో మా అన్న పరిపాలనలో మాకు న్యాయం జరగదు, హంతకులు కాపాడుతుంది తాడేపల్లి ప్యాలెస్ అని చెప్పి చెప్తే పక్క రాష్ట్రానికి బదిలీ చేశారు. ఇది షేమ్ కాదా పోలీస్కి? మీరు సరైన దర్యాప్తు చేస్తే జరుగుద్దా? కుప్పంలో ఆడవాళ్ళ మీద సిఐని చంపబోయారని చెప్పి 307 సెక్షన్ పెట్టి పెడతాం, మీకు సిగ్గనిపించలేదా? జడ్జి గారు మాట్లాడిన మాటలు మీకు నొప్పి అనిపించలేదా? రాష్ట్ర చరిత్రలో ఒక డీజీపీని పిలిచి హైకోర్టులో సెక్షన్ 151 చదవమని చెప్పిందంటే హోంగార్డు చెప్పే సెక్షన్ని డీజీపీని పిలిచి హైకోర్టు చదవమందంటే ఇది సిగ్గనిపించట్లేదా? ఇవాళ పోలీసు చాలామంది అధికారులు, కొంతమంది అధికారులు ఆ రకంగా పనిచేయబట్టే ఇవాళ కోర్టులు అలా వ్యాఖ్యానిస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటికైనా ఆ కొంతమంది అధికారులైనా సరే మారాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే ప్రజల కోసం ఒక ఎస్సీ కుటుంబాన్ని ఆత్మహత్య చేసుకునేటట్టు అధికార పార్టీ వేధింపులకి ఆత్మహత్య చేసుకుని ఎస్సీ కుటుంబాన్ని పరామర్శించడానికి రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు అక్కడికి వెళ్తే ఆయన్ని ఉదయం 8 గంటల దగ్గర నుంచి రాత్రి 12 గంటల వరకు అన్ని ఊర్లు తిప్పి లాస్ట్కి మా అధికారులు, మా నాయకులు, పార్టీ నాయకులు అక్కడికి వెళ్ళి అడిగితే ఆ ఒత్తిడి మీద రాత్రి 12 గంటలకు వదిలారు. అంటే ఏ విధంగా ఉంది, ఎస్సీలకి లేదు. నిన్న విజయవాడలో ఒక మైనార్టీ మహిళల మీద నా పెన్షన్ని కట్ చేశారని అంటే మళ్ళా విజయవాడలో సెటిల్మెంట్ గ్యాంగులు బయలుదేరిని వైసీపీ ప్రభుత్వ హయాంలో 1980 పరిస్థితులు ఇవాళ విజయవాడలో ఈ సెటిల్మెంట్ గ్యాంగులన్నీ బయలుదేరి ప్రశ్నించిన మహిళల మీద కారం కొట్టి వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టి ఆడవాళ్ళని రౌడీల చేత కొట్టించి మళ్ళీ ఆ బాధితుల్నే పోలీస్ స్టేషన్లో పెట్టి రాత్రి 9 గంటల వరకు ఉంచారంటే ఏ విధంగా ఉందో జగన్ రెడ్డి పరిపాలన? జగన్ రెడ్డే ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి పరిశీలించాలి. ప్రజలు మొత్తం పరిశీలిస్తున్నారు, ప్రజలు మొత్తం గమనిస్తున్నారు. జగన్ రెడ్డి, నువ్వే ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి జరుగుతున్నటువంటి మీ నాయకులు
మీ నాయకుల వల్ల ప్రాణాలు పోతున్నటువంటి ఎస్సీ కుటుంబాలు, మీ నాయకుల ఒత్తిడితో పనిచేస్తున్న కొంతమంది పోలీస్ అధికారులు ఏ విధంగా పనిచేస్తా ఉన్నారో ఒక్కసారి ఆలోచించుకో జగన్ రెడ్డి అని కూడా చెప్తా ఉన్నాం. దీనన్నిటికీ త్వరలోనే నిన్ను శాశ్వతంగా ఇంటికి పంపటం ఖాయం జగన్ రెడ్డి అని కూడా, ఈ అన్ని సంఘటనలు నీ మెడకి వైసీపీకి ఉరితాడు కాబోతా ఉన్నాయని కూడా తెలియజేస్తాను.